ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప రిజర్వాయర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4వ విడత కార్యక్రమంలో భాగంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా గౌరవ మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి మాలోత్ కవిత, గౌరవ ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ కుసుమ జగదీశ్వర్ మరియు గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ బండా ప్రకాష్, జలవనరుల సంఘం చైర్మన్ శ్రీ వీరమల్ల ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ప్రకాశం అలాంటి వాళ్ళు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ లో ఉన్నా, రాజ్యసభ సభ్యునిగా ఉన్నటువంటి ప్రకాశ్ అన్న ఉన్నప్పటికీ అందరంగా కూడా ఈ జిల్లా అభివృద్ధిలో క్రియాశీలమైనటువంటి పాత్ర పోషించాలనే తపన ఉన్నవాళ్ళం. అట్లాగే ఈ జిల్లా అభివృద్ధి క్రమంలో పార్టీలకు తావులేదాక మీరు అనుకున్నట్టుగా నా ఆడబిడ్డగా మీకు సంపూర్ణమైనటువంటి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. నాకు ఎట్లాంటి కూడా ఎన్నికల మటుగా రాజకీయాలు అక్క మనకు ఎట్లాంటి అంటే మనంతా కూడా ఒక అశేష ప్రజారాశులకు నాయకత్వం వహించాలని ఒక తపన బుద్ధి వచ్చినటువంటి వాళ్ళు, పీడిత ప్రజల కోసం వాళ్ళ సంక్షేమ లక్ష్యంగా పనిచేయాలని పతిస్తున్న వాళ్ళం, ఈ బతికిన జీవనం అంతా కూడా బోనస్గా భావిస్తా